हेलो फ्रेंड्स, ఈరోజు మనము హెల్దీ వేలో నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో రైట్ సైడ్ మీరు వీడియో ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కండి. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి తప్పకుండా. అండ్ నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక క్యాబేజ్, ఒక చిన్నది క్యారెట్ తీసుకున్నాను, కొంచెము బఠానీలు, కొన్ని బఠానీలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, అండ్ కొంచెం కార్న్ కూడా తీసుకున్నానండి. కార్న్ అండ్ బీన్స్ ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇది వచ్చేసి నూడిల్స్ మసాలాలో మనకు వచ్చేటువంటి మసాలా ప్యాకెట్ అండి. దీంతో పాటు కొంచెం పోపు గింజలు కావాలి, పోపు గింజలు, సాల్ట్ అండ్ ఆయిల్. ఇక్కడ నూడిల్స్ని నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది మీరు వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. ఇది పిల్లలకి చాలా మంచిదండి, ఎందుకంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసినాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి మనం వెయిట్ లాస్ కోసమైనా సరే నూడిల్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. సో వీక్లీ వన్స్ అప్పుడప్పుడు ఇలా హెల్దీగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కంటెంట్, క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ మీన్స్ ఎంత తీసుకుంటున్నాం, ఎంత పోర్షన్ మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కప్పుకు మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. క్వాంటిటీస్ ఇష్టం ఉంది కదా అనేసి ఎక్కువ తీసుకున్నారంటే దీనిలో, ఇది మైదాతో చేసినవి కదా నూడిల్స్ అనేవి, సో మంచిది కాదు. ఒకవేళ మీరు, నేనైతే ఇది పిల్లల కోసం చేస్తున్నాను, నేను కూడా, నాకు కూడా చాలా ఇష్టం నూడిల్స్, అప్పుడప్పుడు వీక్లీ వన్సే తీసుకుంటాను నేను, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. ఆ క్వాంటిటీ తీసుకునేటప్పుడు కూడా మెయిన్ వెజిటబుల్స్ ఎక్కువ, నేను తీసుకునే సర్వింగ్ బౌల్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. వెజిటబుల్స్ తీసుకొని కొంచెం మాత్రమే, కొంచెం క్వాంటిటీలో నూడిల్స్ తీసుకుంటానండి. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అండ్ మీకు గోధుమ పిండితోని నూడిల్స్ కూడా దొరుకుతాయి, వీట్ నూడిల్స్ అని, అవి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది బాండి బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా చిన్న స్పూను, అందుకే నేను ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అయిపోయిందండి, కొంచెం పోప్ దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. నూడిల్స్లో ఏంటి పోప్ దినుసులు అనుకుంటారేమో, చాలా బాగుంటుంది, వెయ్యండి, బాగుంటుందండి. ఎందుకంటే పోప్ దినుసుల్లో మనము మస్టర్డ్స్ ఉంటాయి, ఆవాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, ఇంకా అన్నీ వేస్తాము. సో అది కొంచెము చిప్పట్లు ఆడిన తర్వాత నేను ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్తో పాటు పీజ్, క్యారెట్స్ అన్నీ యాడ్ చేస్తే చేయండి, ఎందుకంటే అన్నీ వేగాలి కాబట్టి మొత్తం అన్ని వెజిటబుల్స్ ఒకేసారి యాడ్ చేస్తున్నాను నేను. అన్నీ ఒకేసారి పిక్ అయిపోతాయి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నూడిల్స్ ఉడికిస్తాం కాబట్టి కొంచెం వాటర్ వేసి, సో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా అలా వేయిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించనక్కర్లేదు, గోల్డెన్ బ్రౌన్ అంత అవసరం లేదండి. సో కొంచెం మరిగేంత వరకు, కొంచెము పచ్చి వాసన రాసిన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం, చాలా కొంచెం, చిటికెడ్ పసుపు మాత్రమే యాడ్ చేసేసుకోండి. అండి ఇవి కొంచెం బాగా ఇలా వేయించిన తర్వాత, చాలాసేపు అవసరం లేదండి వేయించడము, జస్ట్ కొంచెం రాస్ మెల్లిపోయేంత వరకు వేయించండి సరిపోతుంది. కొంచెం వేగిందండి, ఆ రాస్ మెల్లిపోయింది. నేను కొంచెం చిటికెడ్ పసుపు వేస్తున్నాను. నూడిల్స్ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంది కదండి, ఇది వేసేస్తున్నాను. అలాంతా యాడ్ చేసేసి తర్వాత లైట్గా ఒకసారి అలా సాఫ్ట్ చేసుకుని దీనిలోనే డైరెక్ట్గా నూడిల్స్ వేసేసేయండి. అలాగే ఈ నూడిల్స్ని కూడా వితౌట్ వాటర్, వాటర్ వేయకముందే జస్ట్ ఒక 1 or 2 times అలా సాఫ్ట్ చేయండి. ఇలా సాఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం, దీనికి వేడిగా ఉంటుంది కదా ఆయిల్ వెజిటబుల్ది, దీనికి కొంచెం అంటుకుంటుంది. వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ నూడిల్స్ని వాటర్
వాటరీగా చేయట్లేదండి, కొంచెం పొడి పొడిగా చేస్తున్నాను. సో నాకు 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, అందుకే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఓకే, చూడండి నూడిల్స్ ఉడికిపోయింది. అయితే మీరు తప్పకుండా చూసి వేసుకోండి, సాల్ట్ ఆల్రెడీ నూడిల్స్ మసాలాలో ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం టేస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత పడుతుందో. లేదు ఒక్కొక్కసారి అవసరం కూడా అవ్వదండి, సరిపోతుంది అందులో ఉండేది. ఓకే, నేను పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి సర్వ్ చేసేసాను ప్లేట్లో, దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే చూడండి, టేస్టీ అండ్ యమ్మీ నూడిల్స్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం సర్వింగ్ తక్కువ తీసుకోండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ.